చాలా మంది పెద్దగా అబ్జర్వ్ చేసేవాళ్ళు కాదు. ఇటీవల కాలంలో అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు కింది స్థాయి విద్యార్థులు మొదలుకొని పెద్దల వరకు అందరూ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మరి అందులో ఇవాళ లీడర్స్గా ఉన్నవాళ్ళు, మంత్రులుగా ఉన్నవాళ్ళు, అదే ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక హుందాగా మాట్లాడాలి. విమర్శలు చేసుకోవాల్సిందే, ఖచ్చితంగా విమర్శలు ఉంటాయి రాజకీయాల్లో, కానీ వ్యక్తిగత దూషణలకు తావి ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది, ఆ రకంగా చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కనీసం భవిష్యత్తులోనైనా ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి కూడా అధికార ప్రతిపక్ష పార్టీ రెండింటికి కూడా కోరుతా ఉన్నాం. కమ్యూనిస్టు శాసనసభలో లేని లోటు స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే వ్యక్తిగత విమర్శలకి లేదా రాజకీయ విమర్శలకి ఎక్కువ ప్రాధాన్యత లభిస్తూ ఉంది తప్ప ఇష్యూస్ మరుగున పడిపోతూ ఉన్నాయి. ఇంత దీంట్లో కూడా ఒకటి రెండు మంచి కార్యక్రమాలు జరిగాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా అవి జరిగిన చర్చలు అవన్నీ కూడా బాగున్నాయి. అదేవిధంగా దిశ చట్టాన్ని తేవడాన్ని కూడా మేము హర్షిస్తూ ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్లుగా 21 రోజుల్లో ఎవరైతే నిందితులు ఉన్నారో వారికి శిక్షలు వేస్తామని చెప్పారు ఈ చట్టం ద్వారా. దానికి తగిన యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఆ రకమైన చర్యలు కూడా ప్రభుత్వం చేపట్టాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇక ముఖ్యమైన అంశము ఇందులో వచ్చింది, ఈసారి అందులో కూడా చివరిలో వచ్చింది, ఈ రాజధాని సమస్య. రాజధాని సమస్యకు సంబంధించి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున స్పష్టమైన విధానాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. అదేమిటంటే ఇప్పుడే కాదు, మెడ్రాస్లో రాజధాని ఉన్నప్పుడు మన ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగే సమయంలో ఆ రోజు కమ్యూనిస్ట్ పక్ష నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడిగా తరిమల నాగిరెడ్డి గారు ఉన్నారు. ఆ రోజు పుచ్చలపల్లి సుందరయ్య గారు, చండ్ర రాజేశ్వరరావు గారు కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనాయకులుగా ఉన్నారు. పిల్లలమరి వెంకటేశ్వర్లు గారికి ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా వారంతా ఉన్నారు. అప్పట్లోనే మా పార్టీ స్పష్టంగా చెప్పింది విజయవాడ రాష్ట్ర రాజధానిగా ఉండాలని. కానీ ఆ రోజు నీలం సంజీవరెడ్డి గారు వారందరూ కలిసి దాన్ని కర్నూలు తీసుకొని పోయినారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ రాజధానిగా వచ్చింది. అదేవిధంగా రాష్ట్ర విభజన అనంతరం మొట్టమొదటిసారి ఇక్కడ మేము ఈ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకున్న సందర్భంలో ఆ రోజు డి రాజా గారు, నారాయణ గారు వారు కూడా హాజరయ్యారు. మేము ఆ సభలో కూడా స్పష్టంగా ప్రకటించాం విజయవాడ రాజధానిగా ఉండాలని. మేము ఇప్పటికి కూడా దానికే కట్టుబడి ఉన్నాం. ఆ తర్వాత సాక్షాత్తు శాసనసభలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అంశాన్ని ప్రకటించడం జరిగింది. ఆ రోజు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వివాదాలకి తావివ్వకుండా అమరావతి రాజధానిగా మేము కూడా అంగీకరిస్తామని స్పష్టంగా శాసనసభలోనే చెప్పడం జరిగింది. కాబట్టి ఏమంటే ప్రజలు కూడా హర్షించారు, అమరావతి పేరుని అందరూ కూడా హర్షించారు. అదేవిధంగా ఇదే రెండు ఈ రాష్ట్రం ఈ 13 జిల్లాల రాష్ట్రానికి మధ్యలో ఉంటుంది, తర్వాత అన్ని రకాలుగా కన్వీనెన్స్ కూడా ఉంటుందనే ఉద్దేశంతో అందరూ కూడా ఆమోదించారు. చాలా వరకు దాదాపు 9,000 కోట్ల రూపాయల వరకు అక్కడ ఖర్చు చేశారు, రోడ్లు వేశారు, బిల్డింగ్స్ కట్టారు. కాబట్టి ఇదంతా కూడా జరిగింది. కాబట్టి అమరావతి రాజధాని కొనసాగాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. తర్వాత నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడి దీన్ని వెనుకబడిన ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చర్యలు చేపట్టాలనేది ఆయన భావన కనపడతా ఉంది. అది మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి రాజధాని అనౌన్స్ చేసినప్పుడు కూడా మేము స్పష్టంగా చెప్పింది ఏమంటే వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధి కోసము కార్యక్రమాలు చేపట్టాలి. అనౌన్స్ చేయడమే కాదు, వాటిని అమల్లో చేయాలని కోరాం. అదేవిధంగా రాష్ట్ర విభజన బిల్లు ఏపీ రియాక్షన్ యాక్ట్ 2014 పార్లమెంట్లో ఆమోదించే సమయంలో కూడా వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇస్తామన్నారు. ఆ ప్యాకేజ్ వాళ్ళు ఇవ్వలే, మోడీ గారు మోసం చేశారు, దాని గురించి ఇప్పుడు మాట్లాడమే లేదు. కాబట్టి అంటే ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం కూడా చర్యలు చేపట్టాలి, అమరావతి రాజధానిగా కొనసాగాలి. అదే సందర్భంలో ఇవాళ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రాంతంలో ఏం చేయాలనే దానిపైన ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత నేను ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేసేది ఏమంటే హ్యాచ్ ప్యాచ్గా మీ మంత్రులు ఒకటి, మీరు ఒకటి, తలా ఒకటి మాట్లాడేది కాకుండా మీరు ఆ కమిటీ నివేదికను వెల్లడించిన తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకొని
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల మధ్య సామరస్య వాతావరణాన్ని కొనసాగిస్తూనే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటూనే ఆ రకంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విషయంలో ఒక స్పష్టమైన వైఖరి తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇక ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక ప్రధానమైన సమస్య పౌరసత్వ బిల్లుకు సంబంధించి ఈరోజు చట్టమైన తర్వాత ఈరోజు అన్ని ప్రాంతాల్లో ఒక్క మాటలో చెప్పాలంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల యొక్క మౌలిక సమస్యలన్నింటినీ కూడా పక్కన పెట్టి వాటి గురించి చర్చ రానివ్వకుండా ఇవాళ అస్సాం నుండి కాశ్మీర్ వరకు, కాశ్మీర్ నుండి ఇటు కన్యాకుమారి వరకు అన్ని చోట్ల కూడా ప్రజలందరూ కూడా రోడ్డెక్కే పరిస్థితి తెచ్చారు. మైనార్టీ ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతూ ఉన్నారు. వివిధ ప్రాంతాల ప్రజల మధ్య కూడా సామరస్యం దెబ్బతింటా ఉంది. నిన్ననే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా, కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రాంతీయ పార్టీల నేతలు అందరూ కూడా రాష్ట్రపతి కోవింద్ గారిని కూడా కలవడం జరిగింది. కాబట్టి దీనిపై